ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత పిడదారి పట్టద్దని చెప్పేసి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఉద్యోగాల కోసం రాజపేటకు కోస్ ఫ్యాక్టరీ ఇచ్చింది. తెలంగాణ విభజన చట్టంలో ఇచ్చింది. విభజన చట్టంలో చట్టం చేసి ఏదైతే రాష్ట్ర ఏర్పాటు తర్వాత 6 నెలల్లోపే పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా చట్టం చేయడం జరిగింది. అయ్యా 3.5 సంవత్సరాలు అయితే ఉన్నది ఈ చట్టాన్ని అమలు చేసేటువంటి సత్తా లేనప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు, మీ ఎంపీలు ఎందుకు, మీరు రాజీనామా చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో మేము 2000 మందితో రాజపేట రైల్వే స్టేషన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు మా జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి గారి నాయకత్వంలో పాదయాత్ర చేస్తుంటే అక్రమంగా పోలీసులను పెట్టి నిర్బంధంగా అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఈ అరెస్టులను ఖండించాం. అయితే ఇవాళ ఎమ్మెల్యే వినయభాస్కర్ గారు మాట్లాడతారు, మీరు పాదయాత్ర కాదు మోకాల యాత్ర చేసినా కూడా అది పరిష్కారం కాదంటాడు. జాగ్రత్త ఎమ్మెల్యే గారు, ఎందుకు చెప్తా ఉన్నామంటే ఉద్యమాలనేది హేళన చేయద్దు. ఏ ఉద్యమైనా హేళన చేసిన వాళ్ళు చరిత్రహీనంగా మిగిలిపోతారు. ఉద్యమకారులను గౌరవించడం నేర్చుకోండి. కోచ్ ఫ్యాక్టరీ సాధనకు సహకరించండి అని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తాను.